కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం పలుకురాళ్లపల్లె పంచాయతీ జీ కొత్తపల్లి గ్రామ సమీపంలోని సగిలేరు ఒడ్డున వెలిసిన శ్రీ కోడూరు దుర్గమ్మదేవి అమ్మవారిని శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ దర్శించుకున్నారు. కమిటీ సభ్యులు ఆలయ మర్యాదలతో శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్నకు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు జరిపించి శాలువ పూలమాలలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం జూనియర్ వృషభ రాజ్యములచే రాతిదూలము లాగుడు పోటీలను ప్రారంభింపజేశారు. అనంతరం సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ తాను చిన్నతనంలో ఉన్నప్పుడు పరిసరాలలో ఆడుకుంటూ ఉండేవాడని, ఇక్కడికి సరైన రోడ్డు మార్గం లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవాడని, దాతలు రోడ్డు నిర్మాణం కోసం సహకరించడానికి ముందుకు రావడం సంతోషాన్ని కలిగించిందని ఉన్నతాధికారులతో మాట్లాడి రహదారి ఏర్పాటుకు అన్ని విధాలుగా సహకరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు చెన్నిపల్లి సుబ్బారెడ్డి, సాంబశివారెడ్డి, ఎస్ఆర్ శ్రీనివాసరెడ్డి, పోలిరెడ్డి గంగారావు రాజు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. ఎప్పుడు నేను ఊహించలా ఇంతమంది ప్రజలందరూ కలిసి దుర్గమ్మ దేవాలయం అభివృద్ధి చేసేయడానికి అందరూ ఇంతమంది ఉత్సాహంగా మా స్థలం ఉంది మేమిస్తామని చెప్పి రావడం అనేది ఇది మంచి శుభ సూచకము. అందరూ కలిసిమెలిసి దీనికి అభివృద్ధి కోసము మేము సహకరిస్తాము. ఇంతమంది నేను ఊహించలే ఇంతమంది వస్తారని కూడా. ఇంతమంది వచ్చిండ్రు, చాలా సంతోషం. ఎందుకంటే ఆ దేవత వలన అందరం కలిసిమెలిసి ముందుకు పోతున్నాము. దీనికి ముఖ్యంగా 2017-18లోనే నేను ఈ దుర్గమ్మ దేవాలయానికి రోడ్డు కావాలని చెప్పి అప్పుడే శాంక్షన్ చేర్చిన. ఎక్కడి నుంచి బాకరపేట నుంచి దుర్గమ్మ గుడి, దుర్గమ్మ గుడి నుంచి కొత్తపల్లె, ఈ రూట్ కావాలని అప్పుడే పెట్టించిన. ఇన్ని రోజులు 5 సంవత్సరాలైన వాళ్ళు పట్టించుకోవాలి అధికారం, నా అధికారము పాత ప్రభుత్వము. మా అధికారం వచ్చిన లక్షణం ఇమీడియట్గా చేయాలని చెప్పి నేను ఆ కాంట్రాక్టర్కు అధికారులకంతా ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేసిండ్రు. ఇది బేకరపాటి నుంచి ఇడికి తార్ రోడ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి కొత్తపల్లికి తార్ రోడ్ కూడా అయిపోతుంది. ఇంకా బ్యాలెన్స్ ఉండేది కోడూరు నుంచి, దీని లింక్ రోడ్ లేదు, దానికి కూడా ఎంత కావాలో చూసేసి అది కూడా తార్ రోడ్ వేసేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఇది చేసిన తర్వాత ఇది అభివృద్ధి కావాలంటే బస్సు రూట్ కూడా కావాలని చెప్పి మేము ఆర్ఎంతో మాట్లాడినా. ఆర్ఎంతో మాట్లాడితే మీ తార్ రోడ్ అంతా అయిపోయింది సార్, ఏపీ నాకు ఒకసారి సర్వే చేసి మేము అకామిడేషన్ కూడా చేస్తామని చెప్పి చెప్పినారు. ఎందుకంటే ఇది మనం అనుకుంటే కాదు, ఒకరికొకరు ఇది ఇప్పుడు నేను చూస్తా అంటే మా ప్రజలే, మా కార్యకర్తలే సార్ ఆ దేవాలయ అభివృద్ధి కానీ మా భూమి ఇస్తాము మా భూమి ఇస్తామని చెప్పి రావడం అనేది ఎక్కడ జరిగలే. ఎక్కడ కానీ భూమి కావాలంటే ఇంకా 2 సెంట్లు లాక్కునే వాళ్ళు ఉండరు కానీ ఇచ్చేవాళ్ళు లేరు. ఇంత దాన ధర్మంగా ఇంత మేము అభివృద్ధి కోసం ముందుకోసము అని ఒకరికొకరు మేమిచ్చడం అనేది చాలా శుభ సూచకము. కాబట్టి మనం అందరము అభివృద్ధి బాటలో పోవాలా. ఈరోజు ఏ రకంగా ఈ దుర్గమ్మ దేవాలయానికి ఏ రకంగా అభివృద్ధి చేసేందుకు అందరూ అయితే కలిసిమెలిసి వచ్చినారో, మన నియోజక మన మండలం కూడా అభివృద్ధి చేసేదానికి ఇదే ఉత్సాహంతో కార్యకర్త కానీ మన లీడర్లు కానీ అదే ఉత్సాహంతో ముందుకు పోయి అభివృద్ధి చేసుకోవాలని చెప్పి నా సొంత మండలం నాకు కూడా అభివృద్ధి చేయాలని ఆకాంక్ష ఉంది. నన్ను ఈసారి ఎంతో మెజార్టీ గెలిపించాను. మన మండలం అంతా 4000 ఓట్లు మెజార్టీ గెలిపించాయంటే అంత ఆశమాశ కాదు. గెలిపించిన తర్వాత మన మండలాన్ని అభివృద్ధి చేసుకోవాలా, దానికి మీరు కూడా సహకరించండి. నిన్ననే కలెక్టర్ దృష్టి తీసుకుపోయినా మన మండలంలో చాలా అవకతవకలు ఉన్నాయి. భూముల విషయంలో ఒకరి భూములు ఆన్లైన్ చేసుకోవడము, ఇష్టారాజ్యంగా ఎక్కడైనా దారుణం చేసినారు, అవన్నీ ప్రక్షాళన చేసేయడానికి నిన్ననే కలెక్టర్ దృష్టి తీసుకుపోయినా. కలెక్టర్ కూడా ఒక కమిటీ వేయాలని చెప్పిన, ఆ కమిటీ ఖచ్చితంగా తొందరగా వేస్తానని చెప్పారు. కమిటీ వేసిన తర్వాత ప్రతి పంచాయతీలో సర్వే చేసి వాస్తవంగా ఎవరికి ఉన్నాయి, అక్రమంగా ఎవరు ఆక్యుపై చేసినారు, భూములు లేనటువంటి వాళ్ళు ఎంతమంది ఉండరు, ఎంతమంది బీదవాళ్ళు ఉండరు, బీద ఉన్నట్టు భూములు లేకుండా ఉన్నటువంటి వాళ్ళకు ఈ ఏడు ఆక్రమించే భూములు రిమూవ్ చేసి ఎక్కడైనా డీకేట్ భూములు ఉంటే ప్రతి ఒక్కరికి ఎకరు కానీ 2 ఎకరాలు కానీ అకామిడేట్ చేసి మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఎవరు ఇబ్బంది చేయకుండా దాన్ని సబ్డివిజన్ చేపించి చట్టపరంగా చేపించాలని చెప్పి మేము ఆశయంతో అనుకున్నాము. ఇదే విషయము కలెక్టర్ దృష్టి తీసుకుపోయినా కలెక్టర్ కూడా చాలా సముఖంగా ఉండి ప్రతి ఒక్కొక్క పంచాయతీ ఒక డేట్ ఫిక్స్ చేస్తాం. ఆ రోజు కలెక్టర్ నేను కూడా వస్తాను స్పాట్కు. నేను వచ్చేసి స్పాట్లో అందరి ప్రజలకు మెసేజ్ పెట్టగా వచ్చి చెప్తా అని చెప్పి కలెక్టర్ గారు చెప్పారు. చాలా సానుకూలంగా ఉండరు. మేము అనుకునేది ఏంటంటే
మన ప్రజలు మన నియోజకవర్గం కాదు మన మఠం మండలంలో అందరూ ఈ ఇబ్బందులు పడకుండా ఈ భూముల సమస్యలు ఇబ్బంది పడకుండా చేయాలని చెప్పి నేను ఆకాంక్ష ఉంది దానికి అందరూ కూడా సహకరించి మనం ముందుకు పోవాలా మనం అభివృద్ధి చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ దుర్గమ్మ తల్లి దేవాలయం ముందర ఇంత అద్భుతంగా అభివృద్ధి అవుతుందని నేను కలలో ఊహించలే ఎందుకంటే మా సొంత ఊరు అయినా నేను చిన్నప్పుడు నేను 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్నప్పుడు కూడా ఈ ఏరియాకి వచ్చి ఇంత ఆడుకునేవాళ్ళం ఈ ఏరియా అంతా ఆడుకొని ఇంత ఇక్కడి నుంచి నడుచుకుంటూ పోయేవాళ్ళం ఇది ఈరోజు చూస్తే నాకే